हेलो एवरीवन वेलकम टू 64 आवर्स ఈరోజు మనం టమాటా మొనక్కాయ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి చేస్తున్నామండి ఈ పచ్చడి మామూలుగా ఉంటదండి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నిల్వ పచ్చడి అని చెప్పారు అంటే వాటర్ తగలకూడదు అంటే నీడలో ఉడికించడం ఇట్లాంటి ఏదైనా జరిగింది అంటే అది ఖచ్చితంగా ఉండదు చాలా మంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు నిల్వ పచ్చడి అంటే అర్థం ఏంటంటే అస్సలు వాటర్ తగలకూడదు అంటే ఈ మొనక్కాయలో ఉన్న వాటర్ టమాటాలో ఉన్న వాటర్ కాదండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎక్కువ ఎక్కువ చేసుకొని మీరు నష్టపోకూడదని చెప్తున్నాను నేనైతే మాత్రం ఖచ్చితంగా పక్కాగా చెప్పేస్తాను నిల్వ పచ్చడి అంటే వాటర్ తగలకూడదు అంటే చింతపండుతో ఉడికించాము అంటే అది ఖచ్చితంగా 1 ఇయర్ ఉండదండి మాక్సిమం నెల ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజులు ఉంటుంది ఈ పచ్చడి ఏంటంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి టమాటా మునక్కాయ పచ్చడి ఇక చేసేద్దాం పదండి ఫస్ట్ ఏంటంటే ముందుగా ఏంటంటే మునక్కాయలండి చూడండి ఈ మునక్కాయలు ఏంటంటే కనుక 250 గ్రామ్స్ అండి లేదా పెద్ద సైజు మునక్కాయలు ఏమంటే నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా మునక్కాయలు ఏంటంటే కనుక బాగా ముదురునే తీసుకోవాలి సన్నయి సాంబార్లో వేసే మాత్రం తీసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి టమాటాలు కూడా కొద్దిగా గట్టిగా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే మునక్కాయలు కట్ చేసుకుందాం ఈ మునక్కాయలు ఏంటంటే కనుక మనం శుభ్రంగా కడిగి 30 మినిట్స్ ఆరబెట్టామండి తడి అనేది ఉండకూడదు చూడండి మునక్కాయలు ఆ సైజులో కట్ చేసుకోవాలి కింద పీచు ఉంటుంది పీచు ఉంది కదా అని చెప్పి ఇట్లా లాగేయొద్దండి దయచేసి ఆ పీచుతో పాటు కట్ చేయండి ఎందుకంటే ఆ నీరు పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఆ పీచ్ అనేది గట్టిగా ఉంచి ఆ టమాటాలు ఈ మునక్కాయ కలిపి తిన్న ఫీలింగ్ కలుగుతుంది మునక్కాయలు కట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా ఉండి ఆ సైడ్స్ ఉంటాయి కదా కొద్దిగా తీసేయండి నేను ప్రతి విషయం కూడా చెప్తాను అండి లేదంటే మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో సార్ పైన ఆ సైడ్ టమాటాకి తీయాలి కదండి అది చెప్పలేదండి అంటారు ఈ టమాటాలు మునక్కాయలు కట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఏంటంటే 250 గ్రామ్స్ ఆయిల్ వేరుశనగ నూనె కానీ ఇంకేదైనా వాడచ్చు కానీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు పప్పు నూనె వాడండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు ఆ మునక్కాయలండి ఒక 250 గ్రామ్స్ మునక్కాయలు చెప్పా కదా టమాటాలు 1/2 కేజీ ఈ మునక్కాయలు కూడా చెప్పాను కదండి ముదిరియే తీసుకోవాలి కొద్దిగా 3 or 4 మినిట్స్ దాంట్లో ఫ్రై అవ్వాలి చూసారు కదండి మునక్కాయలు అలా ఫ్రై అవ్వాలన్నమాట అంటే బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు లైట్గా అన్నమాట ఒక 3 మినిట్స్ అంతే ఇప్పుడు ఆ మునక్కాయలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఎప్పుడైనా పచ్చడి పెట్టిన తర్వాత తడి తగలటం ఒక్కటి మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదొక్కటి అట్లాగే ఏంటంటే నీళ్ళల్లో ఉడకబెట్టింది ఏదైనా వాడారు అంటే అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు మునక్కాయలన్నీ పక్కన తీసి పెట్టినా కదండి ఇప్పుడు ఏంటంటే మనం 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాం కదండి ఆ టమాటాలన్నీ కూడా దాంట్లో వేసేద్దాం 1/2 కేజీ టమాటాలు వేసాం కదండి ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు చింతపండు ఏంటంటే కొద్దిగా ఫ్రెష్గా దులిపేసి వేసేసుకోండి కడిగి మాత్రం వేయొద్దండి మూత పెట్టి ఏంటంటే ఒక 5 to 8 మినిట్స్ బాగా ఉడకాలండి 8 to 10 మినిట్స్ అయిందండి చూద్దాం ఒకసారి చూడండి చక్కగా ఏంటంటే ఆయిల్ కూడా బయటకు వచ్చింది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇప్పుడు పొయ్యి ఆపేద్దాము పూర్తిగా చల్లారాలి గుర్తుపెట్టుకోండి చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఏంటంటే మిక్సీ వేద్దామండి చూడండి మిక్సీ జార్లో కూడా తడి ఉంటుందండి కాబట్టి ఎప్పుడు మిక్సీ జార్ కూడా ఏంటంటే కొద్దిగా హీట్ చేసుకోండి ఆ మిక్సీ జార్లోకి షేర్ చేసుకొని మిక్సీ వేసుకొచ్చేద్దామండి మిక్సీ వేసుకొచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను అంటే ఎలా మిక్సీ వేసాను అనేది చూడండి మిక్సీ వేసుకొచ్చా ఒకసారి చూద్దాం అది చెప్పాను కదా మీకు చూపిస్తానని చెప్పి చూసారు కదా చూడండి అలా అన్నమాట నెక్స్ట్ ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లోకి వేసేద్దాం ఇప్పుడు అందులో ఏంటంటే కారం అండి నేను గ్లాస్తో ఇస్తున్నా కూడా నేను గ్రామ్స్లో చెప్తున్నాను కారం మాత్రం మీరు మంచి కారం తీసుకోండి ఏ కారం అంటే ఆ కారం పెడితే టేస్ట్ రాదు నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ అండి ఇప్పుడు కారం కానీ ఉప్పు కానండి అంటే ఉప్పు వేసేటప్పుడు ఏంటంటే ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక 50 గ్రాములు తగ్గించేసి స్వేయండి కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆవాలు మెంతిపిండి అండి ఆవాలు మెంతిపిండి ఫ్రై చేసుకొని ఈక్వల్గా చూసారు కదండి ఆవ పిండి 2 టేబుల్ స్పూన్ల ఆవ పిండి అండి అదేంటంటే ఈక్వల్గా ఆవాలు మెంతులు కలిపి ఈక్వల్గా ఫ్రై చేసుకుంటాం కదా అది మిక్సీ వేసుకున్న పౌడర్ అండి ఇప్పుడు బాగా కలిపేసేద్దాం మంచి బ్రహ్మాండమైన కలర్ వచ్చేస్తుందండి అంతా బాగా చేస్తారు మిక్సీకి తడి ఉంటుంది దాంట్లో మిక్సీ వేసుకొస్తారు పచ్చడి పాడవద్దు ఏమంటే పచ్చడి పాడైందండి అని చెప్తారు అన్ని జాగ్రత్తలు నేను చెప్తానండి ఇప్పుడు దాంట్లో ఏంటంటే మునక్కాయలు వేసేద్దాం
మునక్కాయలు వేసి కూడా బాగా కలిపేసేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి, ప్యాన్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం దాంట్లో 250 గ్రామ్స్. ఇందాక మనకు 250 గ్రామ్స్ వేసాం, ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ వేసాం. టోటల్గా ఏంటంటే 500 గ్రామ్స్ టమాటాలకి, 1/2 కేజీ మునక్కాయలకి మనకి టోటల్ ఆయిల్ పట్టింది 1/2 కేజీ. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆవాలండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలండి. తర్వాత ఎండుమిర్చి 1/5 ఎండుమిర్చి అండి, రెడ్ చిల్లీ. తర్వాత ఇంగువ, ఇంగువ 1 టీ స్పూన్ అండి. హింగ్ అంటారు కదా ఇంగువ. కొద్దిగా ఫ్రై అవనండి. ఏమంటే ఈ పచ్చడి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెడితే నేను కూడా సంతోషపడతాను. కానీ కరెక్ట్గా మాత్రం మీరు చూసి వీడియో మొత్తం చూసి జాగ్రత్తగా 1-2 సార్లు చక్కగా పేపర్ మీద రాసుకొని అలా చేయండి. ఈ తర్వాత నాకు తెలిసిన మాత్రం దయచేసి చేయొద్దు. అలాగే మీరు చేయలేకపోతే ఈ వీడియోని ఎవరికైనా పంపించండి. పంపించేస్తే వాళ్ళు చేస్తారు, మీ అత్తగారో లేకపోతే అమ్మగారో లేకపోతే అక్కయ్యో లేకపోతే సిస్టరో ఎవరికో వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళు చేసి పంపిస్తారు. ఏం చేసుకుంటారు చెప్పండి, పచ్చడి మొత్తం కలిగితే పెద్ద పెద్ద అవను కూడా అవ్వదు. ఒక రెస్టారెంట్కి వెళ్ళి 4 దోసినంత 3 దోసినంత కూడా అవ్వదు. ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదండి, ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక చూడండి చక్కగా ఎండుమిర్చి కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం, గుర్తు పెట్టుకోండి స్టవ్ ఆపేద్దాం. చూడండి బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఏంటంటే పచ్చడి వేసేద్దాం. వేడి మీద వేస్తే పెద్దగా ఏం అవ్వదండి, కాకపోతే ఏంటంటే ఆయిల్ మళ్ళీ ఇంకో 1/2 కేజీ వేయాల్సి వస్తుంది. చూడండి అయిపోవచ్చింది కదా పర్ఫెక్ట్గా, ఫ్లేవర్ కూడా అంటే ఫైనల్లో ఎలా వచ్చిందో కూడా మీరు చూడాలి కదా ఎలా ఉంది కలర్. మనం ఇక్కడ కూడా పర్ఫెక్ట్ కారం వాడామండి, అలా వచ్చేస్తానమాట. చూడండి పచ్చడి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లాగే ఏంటంటే నేను కూడా ఏంటంటే చేయగానే ఫస్ట్ నేను తినేస్తానండి. తినేసేసి పర్ఫెక్ట్గా ఉంది అంటేనే నేను మరుసటి రోజు వీడియో పెడతానండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఫార్మేట్ చేస్తాను, ఎందుకంటే ఎంతోమంది చేసుకుంటారు, వాళ్ళందరి కోసం నేను తిని బాగుంటేనే వీడియో పెడతానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ 64 అవర్స్.